కేవలం పవన్ కళ్యాణ్ గారితో మీకున్న ఇష్యూస్ వల్లే మెగా ఫ్యామిలీకి దూరం అయ్యారని అంటున్నారు. ఏం ఇష్యూస్ అండి? ఎవరితోటి దూరం లేదు. ఇప్పుడు బన్నీ కనబడితే అన్న బాగున్నావు అంటాడు, నాగబాబు గారి సంగతి వదిలేసేయండి. వాళ్ళ అబ్బాయి కనబడితే బ్రహ్మాండంగా మాట్లాడతాడు, సాయి ధర్మదేశ్ కనబడితే బాగా మాట్లాడతాడు. పాపం మెగా ఫ్యామిలీ దూరం ఏమైంది. ఇప్పుడు అల్లు సిరీస్ ప్రొడ్యూసర్గా ఒక వెబ్ సిరీస్ చేశారు మొన్న. మేమే ఇప్పుడు పృథ్వీ అన్నే కావాలి ఈ క్యారెక్టర్కి. తను ఎప్పుడు తిరుపతి నుంచి వచ్చినా ఈ క్యారెక్టర్ చేయాలంటే నా కోసం డేలో ఉన్న షూటింగ్ 4 రోజులు నైట్లు చేశారు. అరవింద్ గారు కనబడితే ఏమైనా బాగున్నావు అంటాడు. ఇంకెవరితోటి మెగాస్టార్ గారి ఇంటికి పుట్టినరోజు రోజున నేను వెళ్ళాను కూర్చున్నాను 40 నిమిషాలు మాట్లాడి, ఇంకెవరితోటి మెగా ఫ్యామిలీ దూరం అయింది నాకు చెప్పండి. గవర్నమెంట్కి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే ఒక చర్చ నడుస్తుంది, దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు దానికి సంబంధించి గవర్నమెంట్ మీద దానికి ఒక అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక కార్యక్రమం, అందరికీ అది అందాలనేది. దాని మీద ఏమున్నాయో లోటుపాట్లు ఇవన్నీ స్టడీ చేస్తున్నారు. దాని ప్రకారంగా ఇష్యూ ఇది అవుతుంది, దాని మీద అది రాగానే దాని మీద మాట్లాడతాం. పొలిటికల్ దాని కన్సర్న్ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఆయన కూర్చోబెట్టి మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయన దగ్గర నుంచి అవుట్పుట్ వస్తుంది. పొలిటికల్ హిట్కి సంబంధించి కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. సో అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. వస్తే టీడీపీ నుంచి అలాగే వైసీపీ నుంచి ఎవరెవరు పోటీలో ఉండాలని మీరు అనుకుంటున్నారు? అయ్యి బాబు, ఆయన వల్లభనేని వంశీకి భయపడిపోయి రాజీనామా చేశాడండి. చాలా చోట్ల వైసీపీ ప్రభుత్వం ఇలానే నాయకుల్ని వేధిస్తుంది అని కూడా అంటున్నారు. ఇప్పుడు చాలా మంచి చూడండి, ఇతను అసలు గాంధీ మహాత్ముడు అండి, చాలా గొప్పవాడు అండి. ఆయన చూస్తే ఆయన మంచి బ్రహ్మాండంగా కనబడతాడు. సినిమా రంగంలో వస్తే హీరో అయ్యేవారేమో అని. గన్నవరంలో ఆయన టికెట్ వచ్చింది, తెలుగుదేశం తరఫున గెలిచారు బ్రహ్మాండం. అలాగే మళ్ళీ మొన్న గెలిచారు యార్లగడ్డ వెంకటరావు గారు, ఆయన మీద గెలిచారు. సరే, గెలిపోవటంలో అనేది ప్రజాక్షేత్రంలో ఒక సైడు కాట అటు మోకొచ్చు, ఒక సైడ్ ఇటు మోకొచ్చు. దాని గురించి ఆయన ఏదో ఆయన భయపడిపోయి ఆయన రాజీనామా చేశారు, అవి బాబోయ్ నాకు భయం వేసేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటి వాడు కాదండి అతను. ఇవన్నీ ఏంటంటే సృష్టించినవి. ఇవన్నీ సృష్టి అంటే నేనే ఇది నేనే ఇది అని చెప్పి ఒక ఎంత లీక్ వస్తే దాన్ని 100 రకాలుగా మాట్లాడారు. ఆ రోజు ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే కొడాల నాన్నగారు పేరు నాన్నగారితో ఈయన వెళ్ళాడు. ఆయన నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్ళాడు. ఆయన రాజీనామా చేస్తే మాకేంటి, ఆయన రాజీనామా చేయకపోతే మాకేంటి, మా పార్టీకి సంబంధం లేదు. నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడటానికి వెళ్ళారు. ఆ కొడాల నాన్నగారు చెప్పారు, పేరు నాన్నగారు చెప్పారు, ఇంక మనం చెప్పాల్సిన అవసరం ఏముంది దాంట్లో. వల్లభనేని వంశీ గారు భయపడిపోయి రాజీనామా చేసే అంత పిరిగివాడు కాదండి. ఆయనకేమో ఇంటర్నల్ ఇష్యూస్ ఏమున్నాయో మనకేం తెలుసు, అవి అవి ఉంటాయి. ఒకవేళ మీరు అన్నట్టు ఉప ఎన్నిక వచ్చిందని అనుకోండి, ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం నుంచి ఎవరు నిలబడతారు వాళ్ళు, వైసీపీ నుంచి ఎవరు నిలబడతారు వాళ్ళు పార్టీ నిర్ణయిస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.